హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే, అందరు బాగా పూజ చేసుకుని ఉంటారు కదా. ఫ్రైడే వస్తే అదేంటో అదొక స్పెషల్ డే లాగా అనిపిస్తుంది. అండ్ కొంచెం అంటే బాగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. మంచిగా పూజ చేసుకోవాలి. అండ్ టెంపుల్కి ఇప్పుడు నేను శారీ కూడా ఎందుకు కట్టుకున్నానంటే టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. దట్టు ఈరోజు ఫ్రైడే అమావాస్య వచ్చింది కాబట్టి ఈరోజు నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో టెంపుల్కి వెళ్ళి ఇంకా తర్వాత ఈవినింగ్ కూడా పూజ అయితే ఉంది. కుంకుమార్చన ప్రతి ఫ్రైడే అయితే మనకి దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, చెప్పాను కదా. సో అక్కడైతే మనకి ఎవ్రీ ఫ్రైడే సాటర్డే కుంకుమార్చన అయితే ఖచ్చితంగా జరిపిస్తారండి. సో నేను డైలీ వెళ్ళకున్నా సరే ఒక ఫ్రైడే రోజు మటుకు ఖచ్చితంగా వెళ్తాను అనమాట. అండ్ దట్ ఈరోజు అమావాస్య, ఆంజనేయ స్వామి కూడా ఉంటారు కాబట్టి సో అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టి వద్దాము అని అనుకున్నాను అమావాస్య రోజు. సో అమావాస్య రోజు ఎప్పుడైనా సరే మనం ఇంట్లో సాంబ్రాణి పచ్చకర్పూరంతో సాంబ్రాణి వేస్తే ఎలాంటివి అంటే చెడు శక్తులు అట్లా అంటాం కదా, నెగిటివిటీ ఏదన్నా సరే పోతుంది. సో నేను ఎవ్రీ ఫ్రైడే వేస్తాను, ట్యూస్డే వేస్తాను, అండ్ ఖచ్చితంగా అమావాస్యకి ఖచ్చితంగా వేస్తాను అనమాట. సో నాకు కూడా తెలియదు ఈరోజు అమావాస్య అని, పూజ చేసిన తర్వాత చెప్పారు ఈరోజు అమావాస్య అని. సో నేను బ్లాగ్ అయితే కంటిన్యూగా అయితే తీయలేదండి, 2-3 డేస్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ దీంట్లో నాన్ వెజ్ రెసిపీ ఒకటి ఉంది కదా, సో అది నేను వెనస్డే రోజు చేసింది అనమాట ఆ రెసిపీ. సో అది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అంతే. యాక్చువల్లీ నేను షార్ట్లో కూడా పెట్టున్నాను, సో దీంట్లో కూడా ఇంక్లూడ్ చేసిన. మళ్ళీ ఈరోజు ఫ్రైడే కదా మీరు నాన్ వెజ్ చేసుకున్నారని అనొద్దండి, బికాజ్ అది ప్రీవియస్ వీడియోలోది ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఓకేనా, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. నస్తే కనుక యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కొత్త వీడియో ఏదైనా పెడితే. సో ఓకేనా, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్లీ మేము మొన్న టెంపుల్కి వెళ్ళాం కదా ట్యూస్డే రోజు అమ్మవారి టెంపుల్కి. అక్కడ వెళ్ళినప్పుడు మార్కెట్లో మాకు ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే కనిపించాయి. సో అక్కడ దాంతోపాటు ఇక్కడ పల్లీలు అయితే కనిపిస్తున్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్ అనిపించింది, ఎందుకంటే మనం సూపర్ మార్కెట్లో అట్లా చూస్తే 1 కేజీ వచ్చి మనకి 190 రూపీస్ ఎంతో ఉందన్నమాట. సో ఇక్కడ చాలా రీజనబుల్ రేటు అండ్ పడి అంటే కేజీన్నర అట్లా వస్తుంది కాబట్టి 140 రూపీస్ చెప్పారు. అందుకే ఒక 5 కేజీస్ అట్లా తీసుకున్నాము పల్లీలు అయితే. అండ్ లోపల ఆకుకూరలు చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. అండ్ మార్కెట్లో మాకు ఇది చాలా లాంగ్ అండి కాబట్టి ఇక్కడ మార్కెట్లో బోల్డ్ అన్ని కూరగాయలు ఉన్నాయి. సో ఎటు చూసినా అంత ఫ్రెష్గా అనిపిస్తుంది కదా, ఇది తెచ్చుకుందాం ఇది తెచ్చుకుందాం అని అనిపిస్తుంటుంది అనమాట. సో అందులో ఇక్కడ నాకు ఎండు చేపలు కూడా కనిపించాయి. ఆల్రెడీ నేను ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను కదా, ఇది యాక్చువల్లీ నేను వెనస్డే రోజు చేసిన రెసిపీ అండి. సో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ చేపల కూర నాకు ఒక్కదానికే ఇష్టం అనమాట, ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. అది కూడా నేను ఇప్పుడు చూస్తుంటే కూడా టెంప్ట్ అయినట్లు అనిపిస్తుంది. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను అసలు తిన్ను. సో ఇక్కడ అంత రెసిపీ అయితే రెడీ చేశాను అనమాట. రెడీ చేసి వాటర్ ఎక్కువ వేయకుండా మసాలా మంచిగా వేసి వంకాయ ఒప్పలు అనేది కొంచెం ఇంత అంటే ఇట్లా లావుగా కొయ్యకుండా పొడుగ్గా కొయ్యాలన్నమాట. అండ్ సింపుల్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఈసారి ఒకసారి మనకి అట్టర్ ఫ్లాప్ అయినా నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు. సో ఇక్కడ కర్రీలోకి వంకాయ వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి ఆల్రెడీ మీరు షార్ట్లో చూసింటారు కాబట్టి ఇంకా ఏం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ కొంచెంగా షేర్ చేస్తున్నాను, చాలామందికి ఇది నచ్చింది సో ఈ రెసిపీ. అండ్ ఈసారి చేసినప్పుడు నేను మంచిగా ఫుల్ రెసిపీ అయితే మీతో షేర్ చేశాను. సో ఈరోజు ఈ కర్రీలోకి మనకి జొన్న రొట్టె ఉంటుంది కదా, అదైతే చాలా బాగుంటుందండి. నేను తెచ్చేటప్పుడే వాళ్ళు చెప్పారనమాట, ఇది అంటే చేపలు ఎండిపోయింటాయి కదా ఇసుకలో ఎండబెడతావు. సో మీరు ఒక బాగా ఫ్రై చేసిన తర్వాత బాగా 2-3 టైమ్స్ వాటర్లో అయితే కడగాలి అని చెప్పారనమాట. సో నేను ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం గుత్తగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా, సో ఆ మసాలా వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశారండి. సో 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు నీట్గా అయ్యాయి. సో ఫస్ట్ టైం కదా చేయడము, కొంచెం చేసి చూద్దామని చెప్పేసి చేస్తున్నా. సో ఓకేగా ఉంది. అండ్ మేము లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ మేము ఇంకా ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ మ్యాక్ మీకు తెలిసి ఉంటారు, 10th క్లాస్ బుక్లో కూడా టెక్స్ట్ బుక్లో కూడా వస్తుంటుంది కదా మ్యాక్ అని. మాకు ఇక్కడ గ్రౌండ్లో కాలేజ్ గ్రౌండ్లో పిల్లలందరూ వచ్చారండి చూడ్డానికి, ఆయన స్పీచ్ వినడానికి. సో సరే మన పిల్లలు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. 4:30కి వెళ్ళామండి. 4:30కి వెళ్తే లిటరలీ 7:00కి వచ్చారనమాట. ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారు అనుకుంటూ లేట్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి ఒక మోటివేషనల్గా ఉంటుంది, అంటే మనము ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు నిరుత్సాహపడకుండా ఎలా చేయాలి.
గవర్నమెంట్ హై స్కూల్ కి హెడ్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ ఉన్నారంటే దీని అనేది ఎంత శ్రమ ఉంటుంది, కానీ శ్రమ కంటే ముందు మనకి ఏముండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో మీరు ఇప్పుడు స్పీచ్ అయితే విన్నారు కదా, ఆ సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, అండ్ మనం అన్నీ బాగున్నా కూడా మనం చేయలేని పని. ఆయన ఫిజికల్లీ కూడా అలా ఉండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉన్నారు కదా, సో నాకు చాలా బాగా నచ్చింది, అందుకోసం నేను మీకు లైవ్ పెట్టానన్నమాట, అంటే లైవ్గా వింటారని చెప్పేసి. సో ఫైనలీ మ్యాక్ గారు వచ్చేసారు, అంటే నైట్ 7:30 ఆ టైం అయిందండి. లిటరలీ అంత టైం వరకు ఆ క్రౌడ్లో ఉండాలంటే కూడా నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు అంత క్రౌడ్లో ఉండాలి. సో ఫైనలీ స్పీచ్ విని ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేదారిలో నాకు పూజా సామాగ్రి దగ్గర ఇక్కడ పచ్చకర్పూరం అయితే శాండిల్ది, అంటే ఆర్గానిక్ది తీసుకుని వచ్చానమాట. ప్రైస్ వచ్చేసి 220 rupees. సో ఓకే ట్రై చేద్దాం, నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు ఇది బాగుంటుంది, పచ్చకర్పూరము బాగుంటుంది అని చెప్పారనమాట. ఇంట్లో మనము బాగుంటుంది, ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది అని చెప్తే నేను ఒకటి తీసుకొని వచ్చాను ఇంట్లో పెట్టడానికి. సో తీసుకొని వచ్చిన తర్వాత అది ఊరికే జస్ట్ అట్లా ఓపెన్ చేశాను, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే అంటే ఫస్ట్ నేను ఒకటి తీసుకొని వచ్చాను, ఇది ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి. సో నాకు చాలా బాగా నచ్చింది, అంటే శాండిల్వుడ్ ఫ్లేవర్ అనమాట. అండ్ దీంట్లో 3 types ఉంటాయి, ఒకటి రోజ్ కలర్, ఒకటి లావెండర్ అండ్ ఇది వచ్చేసి శాండిల్, 3 types ఉంటాయి అనమాట. సో నేను ఇది కవర్ తీసేసి మనం ఏదైనా కొత్త వస్తువు తెచ్చినామనుకోండి అది ఎమ్మటే ఇంట్లో పెట్టేసేయాలన్నమాట, తగిలిచ్చేసేయాలి, లేకపోతే ఆత్మారావుడు సంతృప్తి పడ్డానమాట. సో నేనైతే తీసేసి ఇంకా ఎమ్మటే తగిలిచ్చేసాను. యాక్చువల్లీ నేను ఫ్రైడే రోజు పెడదాంలే అనుకున్నా, అంతవరకు మనకు ఓపిక ఉండదు కదా. సో పెట్టేసిన తర్వాత ఇంక ఇంట్లో రేపటి ఫ్రైడేకి ఇంకా ఇంటి నిండా బట్టలు అయిపోయినాయి అండి, అంటే ఉతికిన తర్వాత బట్టలు మడత పెట్టాల్సినవి ఉన్నాయి. రేపు మళ్ళీ ఫ్రైడే ఇవన్నీ తీసుకోవాలి, చిరాకుగా అనిపిస్తుంది, అందుకే తీరిక కూర్చొని మడత పెడుతున్నానమాట. ఎందుకంటే ఈరోజు మనం డిన్నర్ చేయట్లేదు, ఓన్లీ దోశ కాబట్టి పెద్ద పని ఏమి ఉండదు, ఇంకా చిన్నగా బట్టలు అయితే మడత పెట్టేస్తుంది, ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు కూడా మడత పెట్టి పెట్టేస్తున్నాను అనమాట, రేపటికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. లేదంటే నేను మడత పెట్టకుంటే అవి చీరలో అలాగే ఎదురు చూస్తుంటాయి సండే వరకు. సో ఇంకా ఉతకడం ఏమో కానివ్వండి, మడత పెట్టడం చాలా చిరాకు అనిపిస్తుంది కదా, నాకెందుకో తెలీదు అట్లే వాషింగ్ మిషన్ ఒకటి మడత పెట్టేది ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఇంకా నాకు చాలా బేజారు అనిపించింది, అంటే బోల్డ్ అని బట్టలు ఉన్నాయి కదా అవన్నీ ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి మడత పెట్టేశాను. అండ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేనైతే దోశ, సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ దోశ చేశాను, కానీ ఇంకా ఇది థర్స్డే రోజు ఈవినింగ్ అండి యాక్చువల్లీ. సో థర్స్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ చేశాను అండ్ ఇంకా నైట్ అయితే ఇదే తినేస్తున్నాను అనమాట, ఎందుకంటే మార్నింగ్ తినడానికి వీలు పడలేదు. సో 2-3 days మిక్స్డ్ కంటెంట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను, బికాస్ కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇలా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టైం నుంచి నేను డైలీ బ్లాగ్ అయితే, అంటే డైలీ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే అంటేనే తెలుసు కదా ఇంకా మామిడాకుతో దర్శనం అయితే ఇస్తామన్నమాట. సో ఫ్రైడే కదా ఇంకా గుమ్మానికి మామిడాకు, ఎవ్రీ ఫ్రైడే నేను మామిడాకు ఖచ్చితంగా తీసుకొని వస్తాండి. మామిడాకు లేకపోతే నాకు అసలు పూజ చేసిన ఫీలింగే ఉండదన్నమాట. సో ఇంకా మామిడాకు తీసుకొచ్చి, అంటే అవేవో ఇంకా తోరణంలాగా కడితే బాగుండు, బట్ నాకు తోరణం కట్టడానికి వీలుండదు కాబట్టి ఇంకా అట్లే కొమ్మలు తగిలిచ్చేస్తానమాట. సో ఇంకా ఇక్కడ స్టవ్ నీట్గా కడిగేసి ఇక్కడ స్టవ్ కూడా బొట్టు అవన్నీ పెట్టేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైనా సరే ఫ్రైడే ఒకటి నేను ఇట్లా బొట్లు పెట్టేసి స్టవ్కి అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేస్తాను అనమాట. సో ఆ తర్వాత నేను స్టవ్ స్టార్ట్ చేయాలి అంటే పాలు కాస్తాను ఫస్ట్, అయితే పాలు కాసిన తర్వాత ఇంకా మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంతవరకు నేను ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు, టైం వచ్చేసి 5:30 అవుతుంది, 4:00 లేచాను, అదే అడపాదడప 4:00 లేచానండి. లేచినమ్మంటే మనకి పని చేయాలనిపించదు కదా, ఒక 5-10 minutes అట్లా ఇట్లా టైం వేస్ట్ అయితే చేస్తుంటాను. సో ఇంకా మాకు చుట్టుపక్కల ఎవరన్నా అందరు లేస్తే వాళ్ళని కూడా చూసి మనకి మోటివేషనల్గా ఉంటుంది, అందరు లేచారు కదా ఏం టెన్షన్ భయం ఏమి ఉండదు అనని. కానీ ఎవరు లేరు కదా, సరే ఎవరు లేరేది కదా మనమేంటి అన్నట్టుగా అనిపిస్తుంటుంది, అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా లేచి పూజ అయితే స్టార్ట్ చేసేస్తానండి. సో నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట, ఒకరితో మనకెందుకు అని చెప్పేసి. సో స్టవ్కి అయితే ఇక్కడ పూజ చేసేసాను. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ పాలు, అండ్ నేను చెప్పాను కదా ప్యాకెట్ పాలు అయితే తీసుకోవట్లేదు, గేదె పాలే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పటికీ నేను ఒక 1 week నుంచి తీసుకుంటున్నా అనుకుంటా. సో ప్రస్తుతానికి నిన్న తీసుకున్నా, నిన్న ఈవినింగ్ టైమ్స్ అయితే తీసుకుంటున్నా.
పాలు అయితే కాయలేదు, అయినా అట్లే ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగానే ఉన్నాయన్నమాట, పాలేం విరిగిపోలేదు. సో ఇక్కడ స్టవ్ మీద పాలు పెట్టేసి అండ్ బయట గడపకి అవన్నీ ఇంకా తెలుసు కదా పసుపు అవన్నీ పూసుకొని వచ్చేలోపు పాలు కాస్త పొంగిపోయాయండి. ఇలా పాలు పొంగిపోయేసరికి నాకైతే స్టవ్ అంత కష్టపడి కడిగి బొట్టు అవన్నీ పెట్టుకున్న తర్వాత పాలు పొంగిపోయాయి కదా, మళ్ళీ క్లీన్ చేసుకోవాలిరా భగవంతుడా అనుకున్నా. సో ఇట్లా పొంగినప్పుడు మనం దీంట్లో కొంచెం బియ్యం గింజలు అనేది యాడ్ చేయాలి. ఇంకా నేను సామాన్లు, దేవుడి సామాన్లు ఉంటాయి కదా, అవి క్లీన్ చేయాలి. సో సరే, ఇంకా పొంగిపోయిన తర్వాత మనం ఏం చేస్తామని చెప్పి దీంట్లో కొంచెం బియ్యం గింజలు అయితే యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ నాకు ఇది తెలీదు, వేరే వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా పొంగినప్పుడు పొంగింది అని అనకూడదు, రెండు బియ్యం గింజలు వేస్తే సరిపోతుంది అని చెప్పి. సో నేనేంటంటే ప్రతి ఫ్రైడే అంటే ఎవ్రీడే నేనే పూజ అంటే దీపం అవి నేనే ముట్టించేస్తాను, కాకపోతే ఫ్రైడే ఒకటి మటుకు మా వారు ముట్టిస్తారనమాట. అదొక సెంటిమెంట్, ఫ్రైడే ఆయనతోనే వెలిగించాలి అని చెప్పేసి స్టార్టింగ్లో నేనే వెలిగించేదాన్ని. కానీ మాకు తెలిసిన అంకుల్, మా ఇంటి ఎదురుగా బ్రాహ్మిన్స్ అంకుల్ ఉన్నారు, సో తను చెప్పారనమాట, ఆంటీ చెప్పారు, ఎప్పుడైనా సరే మనకి లేడీస్ కంటే జెంట్స్ ముట్టిస్తే దీపము మంచిది అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఇంకా మా వారే బలవంతంగా లేపి, ఆ ఫ్రైడే వచ్చిందంటే పాపం ఆయనకి నిద్ర సరిపోదన్నమాట, ఎర్లీగా లేపేస్తాను. సో మనం కలసం మీద పెట్టే అమ్మవారికి ఇంకా అంటే బొట్టు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టేస్తా. సో ఫైనలీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి సాంబ్రాణి అయితే వేసేస్తున్నానండి. సో ఇది తెలుసు కదా మీకు, నేను ఇంతకుముందు మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళాను కదా, సో అప్పుడు తీసుకొని వచ్చాను అనమాట సాంబ్రాణి. చాలా మంచి స్మెల్ వస్తుంది, ఆర్గానిక్వి ఎప్పుడైనా సరే మంచిదండి, ఇంట్లో ధూపం వేసినా కూడా అది స్మెల్ తీసుకున్నా మనము మంచిదన్నమాట. సో ఇక్కడైతే నేను ఇంకా సాంబ్రాణి వేసేస్తున్నా. పిల్లలకి ఇంకా క్యారెట్ కట్టాలి కాబట్టి వాళ్ళకి రైస్ అండ్ మెంతికూర పప్పు అయితే పెట్టి పంపించేశాను. అండ్ నేనైతే ఈరోజు ఎందుకో కర్డ్ రైస్ తినాలనిపించింది, నేను ఇంకా పప్పు ఏం పెట్టుకోలేదన్నమాట. సో ఇంకా ఇంట్లో సాంబ్రాణి అంతా వేసేస్తున్నా. ఇంట్లో సాంబ్రాణి వేస్తే చాలా బాగుంటుంది కదా స్మెల్, అంటే మనం మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో. ఈరోజు ఫ్రైడే కదా, అందుకోసం ఇంట్లో అన్ని చోట్ల వరిపిండితో ముగ్గు పెట్టేశానమాట. అండ్ మనకి ఇక్కడ గడప లేదు కాబట్టి వంటింటికి, సో నేనే గడప క్రియేట్ చేసుకొని అక్కడ పసుపు అయితే పూసి వరిపిండితో ముగ్గు పెట్టేశాను. మళ్ళీ ఈవినింగ్ అంతా వెళ్ళిపోతుందిలేండి, అది ఏం ఉండదు, పిల్లలు తొక్కేస్తారు. అండ్ ఇక్కడ మామిడాకు చాలా పిక్ వస్తాను కదా నేను, మామిడాకు చాలా తీసుకొని వస్తాను. సో ఫస్ట్ మెయిన్ గుమ్మానికి అండ్ ఇక్కడ కూడా పెడతాను వెంకటేశ్వర స్వామికి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా పెట్టేస్తాను అనమాట వంటింటికి, ఇక్కడ గుమ్మానికి ఇట్లా పూసేసి పైన ఇట్లా మామిడాకు పెట్టేస్తాను. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫ్రైడే రోజు పూజ బాగా చేసుకున్నానండి. సో ఫస్ట్ అయితే టెన్షన్ ఉండే, ఇంకా మార్నింగ్ లేస్తానా లేదా అని ఒక టెన్షన్ ఉంటుంది, ఆ హడావుడిలో చేస్తానేమో చేయలేనేమో అనే అదొక ఫీలింగ్. సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈరోజు పాలైతే మొత్తం అంటే పొంగాయి, సో పని అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9 అవుతుంది, 8:45. సో అవి ఐరన్ బట్టలు అన్నమాట. అండ్ దిస్ ఈస్ మై కాఫీ. సో ఓకేనండి, టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు అయితే బాగా ఎండ ఉంది, 10:00 లిటరలీ చాలా ఎండ అనిపిస్తుంది అనమాట. ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ కాలేదు, సో ఇంకా రథసప్తం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటాయేమో నాకు తెలిసి ఎండలు. సో టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా శారీ అయితే చేంజ్ చేసుకోలేదు, ఈవినింగ్ పూజ ఉంది కదా, కుంకుమ పూజ ఉందన్నమాట, ఇందులో ఈరోజు అమావాస్య కాబట్టి సో టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నా హనుమాన్ టెంపుల్కి. సో మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. సో యా, దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. హోప్ మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ని హిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత, అప్పుడైతేనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట నేను ఏదైనా కొత్త వీడియో పెడితే. సో ఓకేనా, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోదు. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్.